ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బియ్యం ఇస్తుండే గోధుమలు ఇస్తుండే కందిపప్పు ఇస్తుండే నూనె ఇస్తుండే చక్కెర ఇస్తుండే ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చాడు కదా ఇప్పుడు ఏది లేదు ఒక బియ్యం తప్పితే దొడ్డు బియ్యం తప్పితే ఏది లేదు ఇప్పుడు కేసీఆర్ గారి పాలనలో అంటే పేదోళ్ళను అసలు ఏమి తింటున్నారు ఎలా బతుకుతున్నారు పట్టించుకునేవాడే లేడు ఎలా అసలు ఖర్చులేమో పెరిగిపోతున్నాయి రాబడేమో తగ్గిపోతుంది ఉపాధి హామీ చేసినా కూడా పనులు ఇప్పుడు ఇచ్చేది ఎంత అరవై రూపాయలు తొంభై రూపాయలు అంటున్నారు మరి ఖర్చులు ఎలా భరించాలి ఆడవాళ్ళకి అసలు గౌరవం ఎలాగో లేదు కనీసం వాళ్ళు చేసే శ్రమకైనా విలువ ఉందా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు సంఘాలు పెడితే పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఆ రోజు మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు కదా 也不能打。 సున్నా వడ్డీ అన్నాడు కేసీఆర్ సార్ సున్నా వడ్డీ కాకపోతే కనీసం పావుల వడ్డీ అయినా కడుతున్నాడా కేసీఆర్ ఏ వడ్డీ కట్టాడు మొత్తం వడ్డీ అంతా మళ్ళా మహిళల మీదే పడుతుంది పోనీ పడుతుంది వీళ్ళే కట్టుకుంటున్నారు వీళ్ళేమైనా బాగుపడుతున్నారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాని కదా ఈ సంఘాలు ఉన్నవి పోనీ ఏదైనా చేస్తున్నారా అంటే అది కూడా లేదు కదా తీసుకున్న కొంచెం డబ్బులు కాస్త పొలానికో ఇంటికో ఫీజుకో పెళ్లికో ఇదే అయిపోయాయి ఇక మీరు బతికేది ఎప్పుడు మీ గురించి ఆలోచించేది ఎప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడేది ఎప్పుడు అసలు ఆడవాళ్ళకు గౌరవం లేదు వాళ్ళు విలువ లేదు అసలు రక్షణ ఉందా ఈ దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే గుడులు బడులు ఎన్ని ఉన్నాయో ఈ రోజు బెల్ట్ షాపులు అంతకంటే ఎక్కువ ఉన్నాయి మగపిల్లలను గల తల్లితండ్రులేమో అమ్మా కొడుకులు అంతా చెడ్డలు వాట్లు నేర్చుకుంటున్నారు తల్లి అని వాళ్ళంటే ఆడపిల్లలు కన్నా వాళ్ళేమో అమ్మా బిడ్డలను బయటకు పంపించాలంటే భయం వేస్తుందని బిక్కు బిక్కు అంటూ బతుకుతున్నారు ఎందులో చెందింది తెలంగాణ అభివృద్ధి ఎవరు బాగుపడ్డారు మహిళలు బాగుపడ్డారా బిడ్డలు బాగుపడ్డారా రైతులు బాగుపడ్డారు ఎవరు బాగుపడ్డారు రుణమాఫీ చేస్తానన్నాడు కదా ఎంత మందికి రుణమాఫీ చేశాడమ్మా ఎవరికి రుణమాఫీ అయింది అసలు రుణమాఫీ రుణమాఫీ కాకపోతే ఆ రుణమాఫీ కాని దానికి ఆ రుణానికి వడ్డీ కూడా ఇప్పుడు రైతే వేలు రైతు బంధు అంటున్నాడు ఈ ఐదు వేలతోనే అయిపోయారంట రైతులంతా ఈ ఐదు వేలతోనే కార్లలో తిరుగుతున్నారంట రైతులంట ఐదు వేలకే కోటీశ్వరులు అయిపోతారమ్మా ఐదు వేలు కనీసం ఈ రుణమాఫీ చేయకపోతే ఆ వడ్డీకైనా సరిపోతుందా ఈ ఐదు వేలు బ్యాంకు లో రుణం ఉంటే వాళ్ళు కొత్త రుణం ఇవ్వరు కనుక మళ్ళా బయట రుణం తెచ్చుకోవాలి బయట రుణం తెచ్చుకుంటే మళ్ళా మిత్తి ఎక్కువ అంటే ఇప్పుడు రైతుకు బ్యాంకు లో వడ్డీ ఉంది బ్యాంకు లో డిఫాల్టర్ అయిపోయాడు ఆ వడ్డీ కట్టుకోవాలి మళ్ళా బయట అప్పు ఉంది మళ్ళా ఎక్కువ మిత్తి కట్టుకోవాలి రైతుల పరిస్థితి అందుకే సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మరి ఏం చేస్తున్నాడు కేసీఆర్ సార్ ఒక్కసారైనా ఆదుకున్నాడా రైతులని అసలు దిక్కుమాలిన కేసీఆర్ సార్ పాలనలో రైతు నష్టపోతే కనీసం పంట నష్ట పరిహారం ఉందా ఒక వరదొచ్చో పురుగు పట్టు పంట పోతే రూపాయన సాయం చేస్తున్నాడా కేసీఆర్ సార్ ఇక రైతులకు ఏం భరోసా ఉంది వ్యవసాయం నష్టపోవడమే కదా మరి రైతుకు అసలు వ్యవసాయం చేయబుద్ధి అవుతుందా ఇలా అయితే మరి పంటలు పండించకపోతే మనకు తింటే నుంచి వస్తుంది అసలు రైతుకు గౌరవం ఉందా పండించిన పంటకు విలువ ఉందా పంటకు మద్దతు ధర వస్తుందా మరి ఇలా అయితే ఇక ఏం తింటాము మన పిల్లలు ఏం తింటారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలుండే రాజశేఖర రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలున్నా నాలుగు లక్షలున్నా ఒకేసారి మాఫీ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్తు ఆలోచన చేసిన నాయకుడు ఎవరమ్మా రాజశేఖర రెడ్డి గారు అసలు రైతులకు ఎన్ని రకాలుగా ఆదుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామన్నా డ్రిప్ వేసుకుందామన్నా సాయం చేశారు కదా ఇప్పుడు చేస్తున్నాడా కేసీఆర్ సారు ఒక్క పథకం అయినా ఉందా ఇప్పుడు ఒక్క పథకం కూడా లేదు అంటే పథకాలన్నిటికీ సున్నా చుట్టాడు కేసీఆర్ సార్ అంటే కనీసం ముప్పై వేలిచ్చే అన్నిటికీ సున్నా జుట్టి ఐదు వేలు ఇచ్చే రైతుబంధు ఇచ్చి నేను రైతుల్ని బ్రహ్మాండంగా చూసుకుంటున్నా రైతులంతా కోటేశ్వరులు అయిపోయారు రైతులంతా కార్లలో తిరుగుతున్నారని చెప్తున్నాడు కేసీఆర్ సార్ అసలు కౌలు రైతుని రైతే కాదన్నాడు కదా కేసీఆర్ సార్ అంతకంటే దుర్మార్గం ఉంటుందా వరి వేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకెక్కడైనా ప్రపంచంలో ఉంటాడా ఆ కళ్ళాల మీద ఆ కుప్పల మీద ఎంతమంది రైతులు చచ్చిపోయారు పట్టించుకున్నాడా కేసీఆర్ సార్ ఉద్యోగాలు రాక వందల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు పురుగుల మందు తాగారు ఉరేసుకున్నారు ఇంకొంచెం మంది బిడ్డలైతే ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోయారు అంటే ఇంకా వాళ్ళ ఆవేదన ఎంత గొప్పగా ఉండి ఉండాలి పట్టించుకున్నాడా కేసీఆర్ సార్ ఎప్పుడైనా ఏజ్ ఏమో పెరిగిపోతుంది వయసు పెరిగిపోతుంది ఉద్యోగాలు ఏమో రాకపోయా సమాజంలో తలెత్తుకొని తిరగలేరు ఇంట్లో తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేదు ఇక మా బతుకులు ఇంత ఇంకా ఏం చేయాలి మేము మాకు మామూలు పనులు చేసుకోవడం రాకబోయే అని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్న పోత మీద వానబడినట్టే కదా కేసీఆర్ గారు ఒక్కసారైనా పట్టించుకున్నాడా ఒక్కరినైనా పలకరించాడా చెట్ అంత కొడుకుని పోగొట్టుకుంటే ఒక్క రూపాయినా తల్లిదండ్రులకు సాయం చేశాడా ఇక ఎవరిని ఆదుకుంటున్నాడు కేసీఆర్ సారు ఎవరికైనా భరోసా ఉందా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్గానికి కేసీఆర్ గారు భరోసా కల్పిస్తున్నాడు అన్న వర్గం ఉందా రైతులకి లేదు మహిళలకి లేదు విద్యార్థులకు లేదు ఉద్యోగస్తులకి లేదు ఇందాక ఉద్యోగి అగ్రికల్చర్ లో పనిచేస్తున్నానమ్మా నేను డిపార్ట్మెంట్ లో నా కేంద్రం అరవై శాతం జీతం ఇస్తే రాష్ట్రం నలభై శాతం జీతం ఇస్తుంది కేంద్రం ఏమో అరవై శాతం జీతం ఇస్తుంది కానీ తొమ్మిది నెలలుగా అసలు రాష్ట్రం నాకు జీతమే ఇయ్యలేదు నలభై శాతం ఇక నా బిడ్డల్ని నా భార్యని ఎలా పోషించుకోవాలి తల్లి అని అడిగాడు ఎవరు బాగుపడుతున్నారు కేసీఆర్ గారి పాలనలో అసలు ఆర్టీసీ సంఘాలకి అసలు సంఘమే లేకుండా చేశాడు కదా కేసీఆర్ ఇక ఆర్టీసీ వాళ్ళ చేత గొడ్డు చాకరీ చేయించుకుంటున్నాడు అడిగేవాడు ఉన్నాడా ఎవరన్నా అడుగుతే ఉద్యోగాలు ఎంత మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కేసీఆర్ గారు ఏడు వేల మంది ఉద్యోగాలు పోయినాయి ప్రతి గ్రామంలో ఉండే విఆర్ఏలు పదివేల జీతాల పని చేస్తున్నారు గత రోజులుగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నా కొట్లాడుతున్నా మాకు జీతాలు పెంచండి అని అడుగుతున్నా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఒక్కడైనా పట్టించుకుంటున్నాడా పోనీ ముస్లో బాగున్నారా ఏం చెప్పాడు కేసీఆర్ సార్ నేను పెద్ద కొడుకు అవుతాను మీ అందరినీ చూసుకుంటాను ఆశ్రయిస్తాను అన్నాడు కదా మరి పెద్ద కొడుకు అయితే ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తాడా పెద్ద కొడుకు అయితే ఇంట్లో ఒకరికి పెన్షన్ ఇచ్చి ఒకరు బతకండి చచ్చిపోండి అని చెప్తారా ఇద్దరు ముస్లో ఉన్నాక ఇద్దరు తినాలి కదా ఇద్దరికి దవాఖానకు పోవాలి మందులు తెచ్చుకోవాలి ఇద్దరికి అవసరాలు ఉంటాయి కదా మరి ఇలాంటి పెద్ద కొడుకు అవసరమా ఒకరికి అన్నం పెడతాడు ఇంకోటి సావండి అని చెప్తాడా ఇలాంటి పెద్ద కొడుకు ఎవరికైనా కావాలి అనుకుంటారా ఇలాంటి పెద్ద కొడుకుని ఎవరికి భరోసా ఉంది పెన్షన్లు తీసుకునే ముసలోలకైనా ఈ రోజు భరోసా ఉందా ఒక్క వర్గానికి భరోసా లేదు కదా అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా రైతులకైతేనేమి మహిళలకైతేనేమి విద్యార్థులకైతేనేమి రోగం వస్తే ఆరోగ్యశ్రీ అయితేనేమి ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు మరి అలాగదా ముఖ్యమంత్రి ఉండాలి అలాగదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలాగదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటే మీ చేత రెండు సార్లు ఓట్లు వేయించుకుంటే ఒక్కరికైనా ఇల్లు వచ్చిందా ఒక్కరికైనా ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిందా ఒక్కరికైనా పెద్ద పెద్ద ఆపరేషన్లు అయినాయా ఒక్కరికైనా రుణమాఫీ జరిగిందా ఒక్కరికైనా మూడెకరాల భూమి వచ్చిందా ఒక్కరైనా బాగుపడ్డారా అందుకే అందుకే అమ్మా మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారి చేతిలో మోసపోకండి ఇప్పటికే రెండు సార్లు కేసీఆర్ గారు మోసం చేశాడు మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారికి ఓట్లేస్తే మళ్ళీ మళ్ళీ టిఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తే ఈసారి భవిష్యత్ మిమ్మల్ని క్షమించు మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించు ఆలోచన చేయండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకేక ఆయుధం అది కూడా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం మీ జీవితాలను మార్చే ఆయుధం ఓటు అందుకే ఆలోచన చేసి మీకోసం సేవ చేసే వాళ్ళు మీకోసం కొట్లాడే వాళ్ళు మీకోసం నిలబడే వాళ్లకు ఓట్లే అప్పుడే మీ జీవితాలు మారుతాయి మీ బిడ్డల జీవితాలు మారుతాయి ఓటు అనేది తల్లి లాంటిది ఓటు అనేది బిడ్డ లాంటిది దాన్ని అమ్ముకోకండి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా డబ్బులు ఇస్తే తీసుకోండి మీ డబ్బులే మీ డబ్బులే చెప్పి మీ పేరే చెప్పి ప్రాజెక్టుల పేరు చెప్పి కాజేసిన డబ్బులే డబ్బులు తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేయాలి అన్నది మాత్రం మీరు ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి మీరు ఓట్లేస్తే గెలిపిస్తే బతికున్నంత కాలం ఇప్పుడున్నాడా నాయకుడు ఈ పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈరోజు నీళ్లు పారుతున్నాయి అంటే అది రాజశేఖర రెడ్డి గారి వల్ల కదా ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో అయినా నీళ్లు బారుతున్నాయంటే కల్వకుర్తి ప్రాజెక్టు చేసింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ప్రాజెక్టు చేస్తే కాలువలకుండా నీళ్లు బారుతుంటే కదా ఈరోజు పంటలు పండుతున్నాయి మన భూమి విలువ పెరిగింది రాజశేఖర్ రెడ్డి గారు తొంభై శాతం పూర్తి చేసి వెళ్తే కనీసం ఆ మిగిలిన పది శాతం అన్న కేసీఆర్ గారికి పూర్తి చేయి వచ్చిందా మరి ఎవరైనా అడుగుతున్నారా ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పార్టీ పెట్టినాక అయ్యా కేసీఆర్ నువ్వు ఎందుకు జాబ్ నోటిఫికేషన్ లేదు అని రాజశేఖర రెడ్డి బిడ్డ కొట్లాడు అయ్యా కేసీఆర్ ఇన్ని మాటలు ఇచ్చావు కదా ఒక మాట కూడా నువ్వు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కొట్లాడు ఈ రోజు ప్రజలకు సమస్యలు ఉన్నాయి అవి ఎత్తి చూపడానికే మేము పాదయాత్ర చేస్తున్నాం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడటమే ఈ పాదయాత్ర ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నల్ల రిబ్బెను కట్టుకుంది ఎందుకు అంటే ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈ జిల్లాకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ కానీ పూర్తి చేసే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన కొత్తలో మొదట్లో ఇది తెలంగాణ మొట్టమొదటి ప్రాజెక్టు మన ఖ్యాతి అని చెప్పిన కేసీఆర్ సార్ ముప్పై ఐదు వేల కోట్లకు పెంచాడు కమిషన్లు తీసుకున్నారు కానీ ప్రాజెక్టు పూర్తయిందా ఇంతవరకు పూర్తి కాలేదు కదా ఈ పాలమూరు జిల్లాకే దాదాపు ఏడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టే మరి ఎందుకు చేయడం లేదు కేసీఆర్ గారు అందుకు నిరసనగానే ఈ రోజు మేము ఇది కట్టుకొని తిరుగుతున్నాం ఈ రోజు ఎవరైనా నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు అంటే ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే గత ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది కదా ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఎప్పుడైనా ప్రశ్నించినాయా కాంగ్రెస్ పార్టీ బిజెపి ఎప్పుడైనా కొట్లాడారా ఎప్పుడైనా మీ దగ్గర అడిగినారా మీరు ఎలా బతుకుతున్నారు అని ఎప్పుడైనా ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదు కేసీఆర్ అని ఎప్పుడైనా కొట్లాడినారా జాబ్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వడం లేదు అని కొట్లాడినారా యొక్క మాటైనా ఎందుకు నిలబెట్టుకోలేదు అని అడిగినారా మరి ఏం చేస్తున్నట్టు కాంగ్రెస్ బిజెపి పార్టీలు అందరూ వాళ్ళ రాజకీయాలే చేసుకున్నారు కదా అందరూ ఒకే తాను ముక్కలే కదా అందరూ వాళ్ళ స్వార్థం కోసమే పనిచేశారు తప్ప ప్రజల కోసం ఎవరు నిలబడ్డారు అందుకే చెప్తున్నాం రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ప్రజల పక్షాన ఉన్నాము అని చెప్పడానికి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర్ రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది అని మీకు భరోసా కలిగించడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా పరిపాలన చేశాడు ప్రతి వర్గాన్ని ఆదుకున్నాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ రెడ్డి గారి పాలనను ప్రతి కుటుంబానికి చేరుస్తుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది